హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ గర్ల్స్. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మేతి చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మెంతికూరని ఇంట్లోనే మట్టి లేకుండా పెంచడానికి ట్రై చేసాము ఫస్ట్ టైం, బాగా వచ్చింది. ఇప్పుడు ఈ మెంతికూరతోనే చికెన్ వండుతున్నాము. ఫస్ట్ మెంతికూరని వేర్లు మాత్రమే వదిలేసి మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇది మొత్తం యూజ్ చేసుకోవచ్చు, చేదేమీ ఉండదు. మెంతికూరని 2 times వాటర్లో వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మేతి చికెన్ ఎలా వండాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 3 tablespoons ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసి ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసి కలుపుకొని 5 నిమిషాలు ఫ్రై చేయాలి. మెంతికూర ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేయాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 teaspoon పసుపు వేసి కలుపుకోవాలి. చికెన్ నుంచి వాటర్ వస్తాయి, ఆ వాటర్ ఇంగిపోయేంత వరకు ఫ్రై చేయాలి. ఒక 15 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. చికెన్ ఉడికిన తర్వాత 1.5 tablespoon కారం, 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ కర్రీలో మసాలాలేమీ యూజ్ చేయట్లేదు. ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకో 1/2 tablespoon కారం యాడ్ చేసుకోవచ్చు. అన్నీ బాగా ఫ్రై అయ్యి నూనె సపరేట్ అవుతున్నప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా 1 వేసి కలుపుకొని ఫ్రై చేయాలి. చికెన్ ఆల్రెడీ ఉడికిపోయి ఉంది, ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే టమాటా ఉడికిపోతుంది. ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మేతి చికెన్ రెడీ అయిపోతుంది. మెంతికూర అస్సలు చేదులేదు, కర్రీ టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాడ్ గర్ల్స్.